పెద్దలారా, సోదరి సోదరులారా, మహాజన పాదయాత్ర 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు ఈ సమయానికి ఇక్కడ చేరుకోవడం అనేది జరిగింది. ఏదో ఓట్ల కొరకు సీట్ల కొరకు చేస్తున్నటువంటి యాత్ర కాదు ఇది. మన తెలంగాణ రాష్ట్రం, మన గడ్డ మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కొన్ని దశాబ్దాల నుండి అన్యాయానికి, అక్రమాలకు గురవుతా ఉన్నారు, దోపిడీకి గురవుతా ఉన్నారు, వివక్షత గురవుతా ఉన్నారు. మెజార్టీ ప్రజలు ఎక్కువ అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఎంతకాలమని ఈ అన్యాయం సహించాలి? బ్రిటిష్ వాళ్ళు దేశం నుంచి వెళ్లిపోయారు, నిజాం నిరంకుశ పాలన అంతమైంది, తర్వాత ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తుంటే వాళ్ళని కూడా పంపించేశాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటికి 33 మాసాలు అవుతా ఉన్నది. ఈ కాలంలో నాటి నుండి నేటి వరకు పాలకులు, పార్టీలు ఎన్ని మారినా కేంద్రీకం పోవటం లేదు, రైతు సమస్యలు పరిష్కారం కావటం లేదు, అందరికీ ఇండ్లు రావటం లేదు, అందరికీ చదువు చెప్పలేకపోతున్నారు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకి భూమి ఇవ్వలేకపోతున్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఈ సామాజిక వర్గాలకు ఎక్కువగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇంకెంతకాలం, దీనికి పరిష్కారం లేదా అనేటువంటి ఆలోచనతోటే కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమైనటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదు. చెప్తే వినే పరిస్థితి లేదు, అసెంబ్లీలో మాట్లాడితే వినే పరిస్థితి లేదు, మాట్లాడించే పరిస్థితి లేదు. ఉద్యమాలు నడిపించాలంటే ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమాలు నడపడానికి కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద పోరాటం చేస్తే తప్ప, లేకపోతే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసే పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో 4000 కిలోమీటర్లు 5 మాసాల పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ప్రజల్ని మేలుకొల్పాలి, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాదయాత్ర సాగించడం అనేది జరుగుతా ఉంది తప్ప ఏదో ఓట్ల కొరకు సీట్ల కొరకు జరుగుతున్నటువంటిది కాదు. మరి ఇప్పటి వరకు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఈరోజు మిర్యాలగూడ ప్రాంతంలో, పట్టణంలో వేల మంది మరి ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా కదలి వచ్చి మీరు తీసుకున్నటువంటి ఎజెండా, మీరు ఏ సమస్యల మీదనైతే ఈ పాదయాత్ర సాగిస్తున్నారో చాలా న్యాయమైనటువంటి సమస్యలు ఇవి. ఈ సమస్యలు పరిష్కారం కావాల్సిందే, అవి కావటానికి మీరు పోరాటం ఎంతవరకైనా చేయండి, మీతో పాటు మేము చెయ్యి కలిపి మేము ఆ రకంగా ఈ పోరాటంలో పాల్గొంటామని చెప్పి సొంత పనులన్నీ కూడా పూర్తిగా బంద్ చేసుకుని వేల మంది ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో పాదయాత్రలో పాల్గొని సభ అయిపోయిన దానికి ఉండటం అనేది జరిగింది. అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో ప్రజలు ఆ రకంగా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కళ్ళు తెరిచాడు, ప్రభుత్వం కాస్త కళ్ళు తెరిచి అంతకుముందేమో ఏమీ లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రజలకు చేరేస్తున్నామో ప్రజల్లో పెద్ద చైతన్యం వస్తుంది, ఇక మన యొక్క పదవికి లేకపోతే మన ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో చర్చలు జరిపి కులాల వారిగా, సంఘాల వారిగా మాట్లాడి మీకు అదిస్తాం ఇదిస్తామని చెప్పి ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే పోరాటం చేయకుండా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ పోరాటం సాగుతా ఉంది. ఈ నెల 19వ తేదీ నాడు హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో బహిరంగ సభ జరగబోతా ఉంది.
తొలి ఏక సామాజిక వర్గాల సమ్మేళనం ఆ రకంగా ఏంటంటే పిలుపునియ్యటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పాదయాత్రను ఇక్కడ ఎంత జయప్రదంగా అందరూ పాల్గొని మీరు చేశారో ఆ బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున జరిగినట్టయితే తెలంగాణ దశ దిశ నిర్దేశించుకోవడానికి కావలసినటువంటి మరి అక్కడ చర్చ గాని అటువంటి వాణి వినిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నెల 19వ తేదీ నాడు జరిగేటువంటి ఆ బహిరంగ సభకు త్రిపురార మండలం నుంచి పెద్ద సంఖ్యలో మీరంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు ఇస్తున్నారు.